75వ స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్లో మంగళవారం సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయం 11:30 జనగణమన గీతాలాపన ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటాలన్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవాలను ఈ నెల 22 వరకు కొనసాగుతాయని తెలిపారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు. ఈ వజ్రోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డితో పాటు డిపిఓ తరుణ్ కుమార్, ఆర్డిఓ వెంకట ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి, ఎక్సైజ్ సిఐ పద్మ, నర్సాపూర్ సిఐ షేక్ లాల్ మదర్, ఎస్ఐ గంగరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, నర్సాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు అశోక్ గౌడ్, గొర్రె వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హబీబ్ ఖాన్, జిల్లా కోఆప్షన్ మెంబర్ మన్సూర్, వివిధ రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. మన స్వాతంత్ర్య పోరాటం మరి ఎక్కడ చూసినా ఎవరి పిల్లలు ఇళ్ల పిల్లలుగా ఎండాలను సేవలు చేసుకున్నాం. మరి మానాలను కూడా ఎండాలు కనుక్కున్నాం. ప్రతి ఒక్కరికి కూడా చాలా సంతోషంగా ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చాలా సంతోషంగా ఉన్న పత్రాన్ని కూడా ఘనంగా మనం జరుపుకున్నాం. చాలా